ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు పురిసే గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద ఎన్నో అడగాలని వస్తాము అన్నీ ఇస్తామని చూస్తాము దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద అల్లదివో హరివాసం అంటూ ఏడు కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముప్పుల అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద ముప్పుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు పురిసే గోవింద చెల్లెమ్మా ఇప్పుడు ఇంకా సేపటికో కడుపు సల్లని తల్లి సేత కబురు నంపుతాడు. ఇంతకీ వచ్చిన పని ఏమిటి? నీకేం కావాలి? గోవును ముందుంచుకుని వచ్చారు? ధనధాన్యాలా? గోదాన భూదానాల కన్యాదానం. నీ మాటలన్నీ నిజం చేయడానికి నాకు మిత్రులున్నారు. తండ్రికి పెళ్లి చేసేటంత గనుడను కాను. పైగా అత్తాకోడళ్ళు లక్ష్మీ సరస్వతుల కలహాన్ని సర్దుకోవడమే సాధ్యం కాక వేదాలను పైశ్రుతిలో పాడుకుంటున్నాను. ముల్లోకాలను పోషించే స్థితికారకుడవ, నీకివ్వడానికి నా దగ్గరే ఉంటుంది విభూతి తప్ప. పెళ్లి పందిళ్లలో అగ్ని ప్రమాదం రాకుండా చూడగలను ప్రభు. ఒకవేళ మంటలు లేస్తే వర్షం కురిపించి క్షణాలలో మంటలు ఆర్పగలనని ఈ వరుణుని మనవి. ఎవరైనా అడ్డు వస్తే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాను, లేదా రంభాదులను ప్రయోగించి వారి ఆట కట్టిస్తాను. ఇంతకు పెళ్లి భోజనాల సంగతికి ఒక్కరూ సమాధానం చెప్పలేదు. నేను చెప్పనా? స్వామివారు తెలిసే అందరు దేవతలతో పరిహాసమాడుతున్నారు. నాయన, ఉన్న కలహాలు చాలవనా? పిలవకుండానే దయచేశావు. స్వామి, సాక్షాత్తు ధనలక్ష్మీదేవికి భర్తవు, శ్రీనివాసుడవు, నీకు మరొకరి సహాయమా? పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టండి అని ఈలోకపు సామెత. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను, ఖర్చులకు డబ్బు సమకూర్చు అని భర్త అడిగితే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? ధనమిచ్చి సవతిని కొని తెచ్చుకుంటుందా? మహాదేవ, మీ అనుంగుమిత్రుడు ధనపతి కుబేరస్వామి నీ మాట కాదనడు. సమయానికి గుర్తు చేసావు నారద. Yeah.
స్వామివారి పిలుపుకోసమే ఎదురుచూస్తున్నాను. కాని ఒక్క మనవి, నేను పేరుకు ధనపతినేనను, అది నా ఉద్యోగం. ధనాన్ని నేను ఉచితంగా ఇవ్వనూ రాదు, తమరు తీసుకోనూ రాదు. అది జరగాలంటే రుణమే మార్గము. నేనడిగేది రుణమే, దానం కాదు. వడ్డీలేని రుణం దాన సమానమని నాకూ తెలుసు. తీసుకో, నీకు కావలసింది తీసుకో, నాకు కావలసింది కురిపించు. ఈ కాసుల కొండను కొలిచేదెవరు? వడ్డీ లెక్కలు చూసేదెవరు? ఈయన రామావతారంలో తమ్ముడు, కృష్ణావతారంలో అన్న బలరాముడు, ఇప్పుడు పెద్దన్న గోవిందరాజస్వామి, సాక్షాత్తు నా వెంట ఉండే ఆదిశేషుడే. కలియుగాంతం వరకు ఈ ధనానికి, ఈ రుణానికి వడ్డీ కాసులు కొలిచి కుబేరుడికి చెల్లించగలవు. గొప్పవాళ్లు ఇవ్వగలిగే వరహాలే కాకుండా సామాన్యులిచ్చే టోలీలు గవ్వలు కూడా వడ్డీగా స్వీకరించగలం. గణపతిగుం భవామహే కవింకవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిః సేధ సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. గణపతిని పూజింతు, సరస్వతిని ప్రార్థింతు, రాముడు సీతకు పెళ్ళి, జనకుని నగరపు శోభాని శోభాని. మల్లె పూల చీర మగు రావమ్మ, కోరంచు చీరతో బొమ్మ రావమ్మ, పట్టంచు చీరల భామలు రండి, బంగారు వాకిళ్ళ పసుపు దంచీము, సూరి శ్రీనివాసులకును సూవి పద్మావతికిని పెళ్లి సరిగా
పన్నీరు పచ్చని పసుపు పువ్వుల నూనె పూసిరు పునుగు జవ్వాది పన్నీరు పచ్చని పసుపు పువ్వుల నూనె పూసిరు పునుగు అమ్మా
గోవిందాయ నమో నమః. Thank you.
ಕಮಲಾಂಜಲಪುಟೆ ಯಾ ಪದ್ಮರಾಗಾಜಿತಾ ಯಾ ರಾಘವಮಸ್ತಕೇತವಿಲಸಪ್ರಸೂನಾಜಿತಾ ಯಾ ಶ್ಯಾಮಲಕಾಯಿಕಾಂತಿಕಲಿತಾ ಯಾ ಇಂದ್ರನೀಲಾಯಿತಾ ನಿನ್ನಿನಮ್ಮ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಂಟೆ ಇಲ್ದ ಅಂಟು ಬರಾಲು ಪುರಿಸೇ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಆಪದ ಮೊಕ್ಕುಲ ಅಭಯಾನಂದ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಆಪದ ಮೊಕ್ಕುಲ ಅಭಯಾನಂದ ಎನ್ನೋ ಅಡಗಾಲನಿ ವಸ್ತಾಮು ಅನ್ನಿ ಇಸ್ತಾವನಿ ಚೂಸ್ತಾಮು ತೀರಾ ನಿದರಿ ಚೇರಿ ತನಿವಿ ತೀರಾ ಚೂಸೇ ವೇಳಕಿ ಒಕ್ಕಟಿ ತೆಲುವಿಗೆ ತೋಚದು ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಆಪದ ಮೊಕ್ಕುಲ ಅಭಯಾನಂದ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಆಪದ ಮೊಕ್ಕುಲ ಅಭಯಾನಂದ